ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం విన్న తర్వాత ఒకటే అనిపిస్తుంది. గతంలో చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి? తెలంగాణ ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి కూడా ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు చెప్పి రెండు సార్లు తెలంగాణ ప్రజలను చేసిన మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాం. కానీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ని గద్దె దింపడం ఖాయం. ఈ అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో హుజూరాబాద్లో కేసీఆర్కి వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే విజయ రాజేందర్ గారు గెలిపించి ప్రజాశక్తి ఎంత గొప్పదో, నీ అధికారం నీ డబ్బు ముందు ప్రజాశక్తి ముందు ఇవన్నీ పనికిరావు అని చెప్పి నిరూపించింది. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని గద్దె దింపడం ఖాయం. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఒక నియంత పాలన మనకు అవసరమా? కొట్లాడి మనం ఆత్మగౌరవం కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి నిరుద్యోగులారా, ఓపిక పట్టండి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీరు పోరాటం చేయండి. మనం ఎవ్వరికి కూడా లొంగి బానిస బతుకులు బతకాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఆత్మగౌరవం నినాదంతో. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, మనకు మంచి రోజులు వస్తే రాబోయే రోజుల్లో. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి ప్రకటన మీరు విశ్వసించడండి? ముఖ్యమంత్రి గతంలో ఏ ఒక్క రోజున మాట నిలబెట్టుకున్నాడా? రెండు బెడ్రూమ్ల ఇల్లు కానీ కానీ 2014 నుంచి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నప్పటి నుంచి మొదలు పెడితే ఎన్ని అబద్ధాలు ఆడిండు. ఇది నిజమని ఎట్లా నమ్ముతాం? ఎట్లుందండి ఇది ముఖ్యమంత్రి గారిది? ఇంకా ఎప్పటికప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలు ని గద్దించాలనుకుంటున్నారు, ఆయన బుద్ధి చెప్పాలనుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం విన్న తర్వాత ఒకటే అనిపిస్తుంది. గతంలో చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి? తెలంగాణ ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి కూడా ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు చెప్పి రెండు సార్లు తెలంగాణ ప్రజలను చేసిన మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాం. కానీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ని గద్దె దింపడం ఖాయం. ఈ అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో హుజూరాబాద్లో కేసీఆర్కి వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే విజయ రాజేందర్ గారు గెలిపించి ప్రజాశక్తి ఎంత గొప్పదో, నీ అధికారం నీ డబ్బు ముందు ప్రజాశక్తి ముందు ఇవన్నీ పనికిరావు అని చెప్పి నిరూపించింది. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని గద్దె దింపడం ఖాయం. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఒక నియంత పాలన మనకు అవసరమా? కొట్లాడి మనం ఆత్మగౌరవం కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి నిరుద్యోగులారా, ఓపిక పట్టండి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీరు పోరాటం చేయండి. మనం ఎవ్వరికి కూడా లొంగి బానిస బతుకులు బతకాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఆత్మగౌరవం నినాదంతో. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, మనకు మంచి రోజులు వస్తే రాబోయే రోజుల్లో. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి ప్రకటన మీరు విశ్వసించడండి? ముఖ్యమంత్రి గతంలో ఏ ఒక్క రోజున మాట నిలబెట్టుకున్నాడా? రెండు బెడ్రూమ్ల ఇల్లు కానీ కానీ 2014 నుంచి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నప్పటి నుంచి మొదలు పెడితే ఎన్ని అబద్ధాలు ఆడిండు. ఇది నిజమని ఎట్లా నమ్ముతాం? ఎట్లుందండి ఇది ముఖ్యమంత్రి గారిది? ఇంకా ఎప్పటికప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలు గద్దించాలనుకుంటున్నారు, ఆయన బుద్ధి చెప్పాలనుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం విన్న తర్వాత ఒకటే అనిపిస్తుంది. గతంలో చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి? తెలంగాణ ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి కూడా ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు చెప్పి రెండు సార్లు తెలంగాణ ప్రజలను చేసిన మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాం.
కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ ని గద్దె దింపడం ఖాయం. ఈ అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో హుజూరాబాద్ లో కేసీఆర్ కి వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే విజయ రాజేందర్ గారు గెలిపించి ప్రజాశక్తి ఎంత గొప్పదో నీ అధికారం నీ డబ్బు ముందు ప్రజాశక్తి ముందు ఇవన్నీ పనికిరావు అని చెప్పి నిరూపించింది. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దింపడం ఖాయం. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి. ఈ కుటుంబ పాలన ఈ అవినీతి పాలన ఒక నియంత పాలన మనకు అవసరమా? కొట్లాడి మనం ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి నిరుద్యోగులారా ఓపిక పట్టండి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీరు పోరాటం చేయండి. మన ఎవ్వరికి కూడా లొంగి బానిస బతుకులు బతకాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఆత్మగౌరవం నినాదంతో. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా మనకు మంచి రోజులు వస్తే రాబోయే రోజుల్లో. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి ప్రకటన మీరు విశ్లేషించడండి. ముఖ్యమంత్రి గతంలో ఏ ఒక్క రోజున మాట నిలబెట్టుకున్నాడా? రెండు బెడ్రూమ్ల ఇల్లు కానీ కానీ 2014 నుంచి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నప్పటి నుంచి మొదలు పెడితే ఎన్ని అబద్ధాలు ఆడిండు. ఇది నిజమని ఎట్లా నమ్ముతాం? ఎట్లుందండి ఇది ముఖ్యమంత్రి గారిది? ఇంకా ఎప్పటికప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలను గద్దెదించాలనుకుంటున్నారు. ఆయనకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయం చేసుకున్నారు.